హలో, వెల్కమ్ టు శ్రీయాచార్య ఇన్స్టిట్యూట్. ఈరోజు రామ్సర్ సైట్స్ గురించి చూద్దాం. రామ్సర్ సైట్నే మనం రామ్సర్ కన్వెన్షన్ అంటాం, దీన్నే వెట్లాండ్స్ అని అంటాం, దీన్నే మనం చిత్తడి నేలలు అంటాం అన్నమాట. అసలు వెట్లాండ్ అంటే ఏంటి? ఏదైనా ఒక మట్టి ఒక నీటి ప్రదేశంలో కలిస్తే దాన్ని వెట్లాండ్ అని అంటాం. సో 1971లో ఫస్ట్ టైం రామ్సర్ కన్వెన్షన్ మీటింగ్ అని జరిగింది. ఎక్కడ జరిగిందంటే ఇరాన్లో జరిగింది. ఫస్ట్ రామ్సర్ సైట్ ఇన్ ద వరల్డ్ ఏంటంటే మనకి కోర్బక్ పెనిన్సులా. ఎక్కడుందంటే మనకి ఆస్ట్రేలియాలో ఉంది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కువగా రామ్సర్ సైట్లు ఎక్కడ ఉందంటే యునైటెడ్ కింగ్డమ్లో ఉంది. ఎక్కడుందంటే యునైటెడ్ కింగ్డమ్లో ఉంది. సో మన ఇండియాలో ప్రస్తుతం ఎన్ని రామ్సర్ సైట్లు ఉన్నాయంటే 82 ఉన్నాయి. ఒకప్పుడు 80 ఉండేవి, రీసెంట్గా జూన్లో ఇంకో 2 అనేది యాడ్ అయ్యాయి అన్నమాట. ఆ 2 ఏంటంటే నాగి అండ్ నక్తి బోర్డ్ శాంచురీ, నాగి అండ్ నక్తి బోర్డ్ శాంచురీ. సో ఇది ఎక్కడ ఉందంటే మనకి బీహార్లో ఉంది అన్నమాట, బీహార్లో ఉంది. సో ఇండియాలో అతిపెద్ద రామ్సర్ సైట్ ఏంటంటే సుందర్బ్యాన్. సుందర్బ్యాన్ ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్ జిల్లాలో, వెస్ట్ బెంగాల్లో ఉంది. అలాగే మనకి స్మాలెస్ట్ రామ్సర్ సైట్ ఇన్ ఇండియా ఏంటంటే రేణుకా వెట్ల్యాండ్. ఎక్కడ ఉందంటే మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉంది, హిమాచల్ ప్రదేశ్లో ఉంది. అలాగే ఫస్ట్ రామ్సర్ సైట్ ఇన్ ఇండియా ఏంటంటే చిలకా లేక్ అండ్ కియోలాడియో నేషనల్ పార్క్. సో మనకి కియోలాడియో నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? మనకి రాజస్థాన్లో ఉంది, రాజస్థాన్లో ఉంది. ఒకసారి ఎస్ఎస్సి సీజీఎల్లో కూడా ఈ బిట్స్ వచ్చాయి, మన ఇండియాలో వెట్లాండ్స్ ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి అంటే ఏంటంటే తమిళనాడులో ఎక్కువ ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయంటే తమిళనాడులో ఎక్కువ ఉన్నాయి. ప్రజెంట్ ఎంత అంటే 16 ఉన్నాయి. ఆ తర్వాత వెట్లాండ్స్ ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్, ఎంత అంటే 10 ఉన్నాయి. సో మన ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక రామ్సర్ సైట్, దీన్నే వెట్లాండ్ అని కూడా అనొచ్చు. అదేంటంటే కొల్లేరు లేక్, ఆంధ్రప్రదేశ్లో అయితే కొల్లేరు లేక్ అనేది ఉందన్నమాట, కొల్లేరు లేక్ అనేది ఉందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.